నట్టింట్లో నెత్తుడి మడుగులో ఒక శవం. గొడ్డలు వేటేసేశానంటూ పోలీసులకు సరెండర్ అయిపోయింది ఆ ఇంటి ఇల్లాలు. కలికాలం అని కొందరంటే తగిన శాస్తే అని మరికొందరు అన్నారు. అతను ఆమె భర్తే. 30 ఏళ్ళు అతను ఏం చేసినా భరించింది. కానీ కనురెప్పే కాటేసినట్టు కన్న కూతురిపై కన్నేశాడు అతను. అంతే, అమ్మగా ఆది పరాశక్తి అయింది ఆమె. ఇది సంగారెడ్డిలో జరిగిన ఘటన. మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు గడపలో అమ్మ చాటున చెట్టెంత కొడుకు మర్డర్ సంచలనంగా మారింది. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నడక నేర్పి నడత నేర్పించే నాన్నంటే ఏ బిడ్డకైనా భరోసానే. కూతురంటే నాన్నకు ఆకాశమంత ప్రేమ. ఇవన్నీ నిజాలే. కానీ ఈ కలికాలంలో నాన్నలందరూ ఒకలా ఉండరు అనే ఈ నేరాలు ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుల్తాన్పూర్ సంగారెడ్డి జిల్లా మండలంలోని ఈ పచ్చని పల్లెలో దారుణం జరిగింది. నట్టింట్లో మానయ్య నెత్తుటి మడుగులో శవమయ్యాడు. మానయ్య హత్యతో ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి రీచ్ అయ్యారు. మానయ్య హత్య కన్నా ఆ హత్యకు దారితీసిన గల కారణాలు సంచలనం రేపాయి. మానం మర్యాద మరిస్తే ఇలాంటి శాస్తినే జరుగుతుందని చేదరించుకున్నారు గ్రామస్తులు. మానయ్య ఓ సగటు జీవి, భార్య ఇందిర, ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ ఇటీవలే కుమారుడు చనిపోయాడు. ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్లు చేశాడు. అయితే పెద్ద కూతురు కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది. ఎదిగిన బిడ్డను ఎదపై కుంపటిలా భావించాడు మానయ్య. మధ్యానికి బానిసైన మానయ్య ఫుల్గా తాగొచ్చి భార్యా బిడ్డలతో గొడవ పడ్డం, కూతురు అనే ఇంగితం మరచి అనరాని మాటలను అనేవాడట. ఎప్పట్లానే ఫుల్గా తాగొచ్చి మానయ్య తన భార్య ఇందిరతో గొడవ పడ్డాడు. భరించడం ఆమెకు అలవాటైపోయింది. కానీ తన రక్తం పంచుకు పుట్టిందనే ఇంగితం మరిచి కూతురుతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న భర్తను అడ్డుకుంది ఇందిర. కానీ అతను మాత్రం వినలేదు. చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏదైతే మద్యానికి బానిసైనటువంటి మన్నయ్య అనేటటువంటి వ్యక్తి ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న క్రమంలో, నిన్న కూడా రాత్రి అలాగే గొడవ చేస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి రావడం జరిగింది. తన భార్యను ముందుగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్నటువంటి తన కూతురును తీసుకొని అదే ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్ళి ఆ భార్య కూతురు ఇద్దరు కూడా దాచుకోవడం జరిగింది. అనంతరం మద్యం మత్తులో ఉన్నటువంటి మన్నయ్య చేతిలో గడ్డపారం తీసుకొచ్చి ఆ ఇంటి డోర్ను పలగొట్టి అందులో ఉన్నటువంటి తన కూతురుపై అఘాయత్యం చేయబోయాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని చూసినటువంటి తల్లి ఆ ఘటనను చూడలేకపోయిన నేపథ్యంలో తన భర్తను అదే గడ్డపారతో కొట్టి చంపడం జరిగింది. అనంతరం అక్కడే ఉన్నటువంటి పోలీసులకు కూడా లొంగిపోవడం జరిగింది. సో ఇట్లాంటి ఘటనలు విపరీతమైనటువంటి దూరంలో జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టాలంటూ కూడా మద్యం మైకంలో ఉచ్చనీచాలు మరిచి మానయ్య రక్తపడుగులో శవమయ్యాడు. మానయ్యను తన భార్య ఇందిరే చంపేసిందని తెలిసి అంతా షాక్ అయ్యారు. అసలేం జరిగింది? ఇదే ఊళ్ళో ఉండే మానయ్య చిన్న కూతురు మాటల్లోనే విందాం. మాకు ఫోన్ లో మా అక్క చుట్టుపక్కల వాళ్ళు చేసేది, నా ఫోన్ సైలెంట్ ఉంది, ఫోన్ లిఫ్ట్ చేయలేను. వచ్చి డోర్లు కొట్టారు. డోర్లు కొట్టి ఇట్లా మీ నాన్న చనిపోయిందని చెప్తే వచ్చిన వచ్చేసేవరకు ఏడా కనిపించట్లేదు. ఏడి ఏడుండు అంటే లోపల ఉన్నాడు అని అన్నారు. ఫోన్ చేసేవరకు బ్లడ్ ఉన్నాడు. బ్లడ్ ఉంటే ఏమైంది అని అడిగిన, ఏమైందంటే మా అమ్మ నరికినా అన్నారు. ఎందుకన్న అంటే అక్క మీదకి ఇట్లా పోయిండు, బట్టలు ఎక్కేసుకొని గలీజ్గా తాగించి అందుకే నేను చూడలేక అట్లా చేసినా అని చెప్పి. కన్న కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించడమే మానయ్య హత్యకు దారి తీస్తుందన్నారు సిఐ అనిల్ కుమార్. ఈ కేసులో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భార్యని బిడ్డను కూడా బాగా తిట్టడం, అబ్యూజ్ చేయడం జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క బిడ్డని అంటే నా ఇంటి మీద ఎన్ని రోజుల నుంచి ఉంటావు, ఎక్కడన్నా పో, అది ఇది అని ఆమెని అసభ్యకరంగా తిట్టి అసభ్య ప్రవర్తన చేస్తున్న క్రమంలో భార్య ఇందిరమ్మ గొడ్డలు తీసుకొని భర్తని మెడ మీద దాడి చేసి నరికి చంపడం జరిగింది. ఏ తండ్రి అయినా సరే కన్న కూతుర్ని కంటి పాపలా చూస్తాడు. కానీ ఆ కనురెప్పే కాటేసినట్టు కూతురుపైనే కన్నేసిన మానయ్య భార్య చేతిలో ఇలా హతమయ్యాడు. అటు కడప జిల్లాలో మరో దారుణం. చెట్టంత ఎదిగిన కొడుకు హత్య ఓ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. సుల్తాన్పూర్ తరహాలో అక్కడ కూడా క్రైమ్ సీన్ది గొడ్డలి మార్కే. రుతుటూరు శివారు ఓఎంఆర్ కాలనీకి చెందిన మహేశ్వర్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి బ్యాగులో పెట్టి ఊరవతలు విసిరేశారు నిందితులు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో కూపిలాగితే స్వీట్ వాలా రామచందర్ రెడ్డి ఘాటు వ్యవహారం బయటపడింది. స్వీట్ షాప్ వ్యాపారి రామచంద్రారెడ్డి మహేశ్వర్ రెడ్డి తల్లితో సహజీవనం చేస్తున్నారు. అయితే పెరిగి పెద్దైన మహేశ్వర్ రెడ్డికి అది నచ్చలేదు. వివాదాలు జరిగాయి. మీ ఇద్దరు వల్లే నాకు పెళ్లి కావడం లేదని మహేశ్వర్ రెడ్డి గొడవ పడ్డాడు. కట్ చేస్తే మహేశ్వర్ రెడ్డి మర్డర్ స్థానికంగా సంచలనం రేపింది. తన తల్లితో వివాహేతర సంబంధాన్ని మానుకోవాలి అని హెచ్చరించినందుకే మహేశ్వర్ రెడ్డిని రామచంద్రారెడ్డి హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దర్యాప్తులో మరో కోణం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకు చేశావు ఇలా అంటే అల్లరి చిల్లర తిరిగి నన్ను కూడా ఏమైనా చేస్తాడు వీడు, తాగి నాకు నా భార్య లేకుండా చేస్తాడు,
రెండోది వీడు నడవడికి సరిగ్గా లేదు, నేను వాడు ఉంచుకున్న అమ్మాయి అయితే కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది కాబట్టి స్వీట్స్ తయారు చేసేదానికి నేను కొద్దిగా చనువు ఉన్నానని కొద్దిగా అనుమానం కూడా మనకు ఉంది. సో ఇవన్నీ కారణాల వలన నాకు మెయిన్ నా డబ్బులు తీసుకొని మా అమ్మని తీసుకొని పోతాననేది నాకు ఎక్కువ బాధించింది. ఇంకా నాకు ఈ వయసులో ఎవరు లేకుండా ఎట్లా అనే ఉద్దేశంతోన అతను చేయడం జరిగింది. ఎవరు గుర్తుపట్టుకోకుండా ఉండాలా పారిపోయినని చెప్దాం అనుకుంటే నాకు కుదరలేదు. వయసు రీత్యా నేను ఇంకంత భరించలేక వాడిని తీసుకొని పోయి దూరంగా బారేస్తారని అనుకున్నాను. నిందితుడు రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి కటకటాల బాట పట్టించారు ప్రొద్దుటూరు పోలీసులు. సుల్తాన్పూర్లో భర్త బారి నుంచి బిడ్డను కాపాడుకోవడం కోసం భార్య మానయ్యను హత్య చేస్తే 20 ఏళ్ల తమ సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని మహేశ్వర్ రెడ్డిని కరతెరిచాడు రామచంద్రారెడ్డి. కారణాలు ఏవైనా సరే నేరం నేరమే, కామంతో కళ్ళు మూసుకుపోవడమే ఇలాంటి ఘటనల్లో కామన్ పాయింట్. ఏమైపోతుంది సమాజం, ఎటు పోతోంది మానవత్వం.